ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. Now I request the Minister for Home to move the motion for taking into consideration of the Andhra Pradesh Gaming Amendment Bill 2020. Minister Yadav. Dhanyavadala Adhyaksha. I beg to move that the Andhra Pradesh Gaming Amendment Bill 2020 be taken into consideration. Now motion moved. Discussion on consideration of the bill. Minister Yadav. Adhyaksha. ఆంధ్ర ప్రదేశ్ గేమింగ్ చట్టం 1974లో రూపొందించబడి ఇప్పటి వరకు అదే చట్టం అమల్లో ఉంది అధ్యక్ష. అప్పటి నుండి ఇప్పటి వరకు గేమింగ్ వ్యవస్థలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం, గతంలో క్లబ్బుల్లో కానివ్వండి, సొసైటీల్లో లేదైనా ఏదైనా టెంట్లో జూదం నిర్వహించడం జరిగేది అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా సైబర్ స్పేస్ కూడా చేర్చడం జరిగింది. జరిగే గేమ్ ఏదైనా కానీ సైబర్ ప్లేస్లో గేమింగ్ హౌస్గా మారింది అధ్యక్ష. గతంలో మనకు ఆన్లైన్ గేమ్స్ ఉండేవి కావు. ప్రస్తుతం ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ కూడా సర్వసాధారణంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఈ విధానంలో అనేక మంది విద్యార్థులు, యువత దీని బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా కొంతమంది ఈ జూద ప్రక్రియలో పాల్గొనడం కోసం, డబ్బు కోసం నేరస్తులుగా కూడా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరుగుతూ ఉంది. దొంగతనాలు చేయడం, బెదిరించడం, తల్లిదండ్రులను బాధించి మరి డబ్బులు తీసుకుని చాలా నేరాలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు కోల్పోయి ఆ నిర్వాహకులు పెట్టేటువంటి ఒత్తిళ్ల వలన ప్రాణాలు కూడా తీసుకుని బల్లలు మరణాలకు పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉండడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కొంతమంది డిప్రెషన్తో, ఓడిపోయినటువంటి బాధతో మానసిక వ్యాధులకు కూడా గురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ మరీ ముఖ్యంగా కరోనా వ్యాప్తి సమయంలో లాక్డౌన్ కారణంగా అనేక మంది పిల్లలు ఈ ఆన్లైన్ గేమింగ్కు బానిసలుగా మారినటువంటి పరిస్థితులు కూడా గమనించడం జరిగింది అధ్యక్ష. మారిన కాలానుగుణానికి పరిస్థితులకు అనుగుణంగా కొత్త గేమింగ్ చట్టాన్ని రూపొందించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఇప్పుడు ఏర్పడింది అధ్యక్ష. దీనిలో భాగంగా కొత్తగా క్లబ్స్, సొసైటీలతో పాటుగా సైబర్ స్పేస్ కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. గతంలో ఈ జూద గృహాలు కొంత సమయం మాత్రమే పనిచేస్తూ ఉండే అధ్యక్ష. ఈ సైబర్ స్పేస్ వలన 24/7 365 డేస్ కూడా అందుబాటులోకి రావడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. చాలా ఇంటర్నెట్లు, వెబ్సైట్లలో ఈ గ్యాంబ్లింగ్ సర్వీసెస్, గేమింగ్స్ ప్రొవైడ్ చేస్తూ వాటిని ఒక ప్రామాణికంగా కానీ చట్టబద్ధత కానీ లేకపోవడం వలన వినియోగదారులను మోసం చేయడం కూడా చాలా సులభతరం కావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంటర్నెట్ జూదం మార్కెట్లో వేగంగా విస్తున్నటువంటి కారణంగా నియంత్రించడానికి ఆన్లైన్ జూదాన్ని కూడా జూదాల చట్టపరిధిలోకి, నియంత్రణలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన శాఖకు వస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించి పిమ్మట 1974 గేమింగ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. కామన్ గేమింగ్ హౌస్కు ఆన్లైన్ గేమింగ్ను కూడా జోడించి గతంలో ఉన్నటువంటి శిక్షలను కూడా పెంచుతూ ఇది తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో మొదటి నేరం చేస్తే శిక్షాకాలం ఒక నెల నుండి 6 నెలల పాటు ఉండేది అధ్యక్ష. జరిమానాలు కూడా తక్కువగా ఉండేవి. దానిని మనం పెంచుతూ కనీస శిక్షాకాలం 3 నెలల నుండి 1 సంవత్సర కాలం వేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. జరిమానాలు కూడా 3000 నుండి 5000 వరకు పెంచడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రెండోసారి మళ్ళీ అదే నేరానికి పాల్పడినట్లయితే 6 నెలల కనీస శిక్షాకాలం, 2 సంవత్సరాల పాటు వరకు గరిష్ట శిక్షాకాలం పరిమితి పెంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 5000 నుండి 10000 వరకు జరిమానా రుసుము విధించడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మూడోసారి కూడా తిరిగి అదే నేరానికి పాల్పడినట్లయితే ఈ సంవత్సరం నుండి 2 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష విధించి 10,000 రూపాయలకు తక్కువ కాకుండా జరిమానా కూడా విధించడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు గతంలో అయితే మనకు ఎస్ఐ ర్యాంక్ అధికారులకు ఆ ఖాతాలను చేసేటువంటి అవకాశం ఉండేది కాదు అధ్యక్ష. మరి దీనిలో ఎస్ఐ ర్యాంక్ అధికారులు గేమింగ్ హౌస్లోకి ప్రవేశించి మరి దానికి సంబంధించినటువంటి ఖాతాలను కూడా స్తంభింపజేసే అవకాశం కల్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు
మరి యువత ఏదైతే వక్రమార్గాలు పట్టకుండా వాళ్లకు బంగారు భవిష్యత్తు కల్పించడానికి చట్టంలో రావాల్సినటువంటి మార్పును గమనించి దాన్ని తీసుకురావడం అన్నది ఇది గొప్ప విషయం అధ్యక్ష ప్రస్తుత కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టంలో చేసినటువంటి మార్పుల్ని ఆవదించాల్సినగా కోరుతా ఉన్నాను ధన్యవాదాలు Now, Adagana Sachi Prasad, Mr. Bill Matlab's name.